రాష్ట్రము ప్రగతి వైపు వెళ్తా ఉంటే ఇంత ప్రశాంతంగా ప్రగతి సాధిస్తా ఉన్నాం, దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం, రాష్ట్రంలో రావాల్సినటి నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించుకుంటూ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నిధులు కాకుండా అధిక నిధులు ఇవ్వకపోగా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి సభకు తెలుసు అధ్యక్ష, ప్రజలకు తెలుసు అధ్యక్ష. అది కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఐటీ దాడులు అధ్యక్ష, అంటే హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తున్నది. ముంబైలో నడుస్తలేదు, ఢిల్లీలో నడుస్తలేదు, చెన్నైలో నడుస్తలేదు, బెంగళూరు నడుస్తలేదు. ప్లీజ్ హియర్ మీ అధ్యక్ష, ప్లీజ్ హియర్ మీ అధ్యక్ష. నేను ఐ యామ్ నాట్ డీలింగ్ విత్ అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ ఒకటే 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 నిమిషం. కాదండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నీ సబ్జెక్ట్ మాట్లాడండి అధ్యక్ష, మాట్లాడట్లా ఇది చెప్పాలి అధ్యక్ష. రాష్ట్రంలో వ్యాపారం జరగకూడదు, రాష్ట్రంలో ప్రగతి జరగకూడదు అని అడ్డంకులు సృష్టి చెప్తున్నారు అధ్యక్ష, ఫ్యాక్ట్. ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రం పురోగతి సాధిస్తుంది, కేసీఆర్ గారు దేశం రాజకీయాల్లో ముందుకు రాబోతూ ఉన్నారు, ఇక్కడ అడ్డం సృష్టించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఈరోజు గుండెల మండతో చెప్తా ఉన్నాం. ఈరోజు ఈరోజు వీరికి ఒకటి వీళ్ళకి సేవ ఒక చిన్న చెప్పాలి అధ్యక్ష. వీరికి ఒక ఉన్నది ఒక ఆశీర్వాదం అనుకోండి, శాపం అనుకోండి, కేసీఆర్ గారు అడుగులు పెట్టారు అధ్యక్ష, ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు చేసేటువంటి రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాల గురించి ఎదురించి నిలబడి మాట్లాడే నాయకుడు ఏకైక దేశంలో ఏకైక నాయకుడు ఎవరంటే అది కేసీఆర్ గారు అధ్యక్ష. ఈరోజు వారిని అడ్డంకులు సృష్టించడానికి చేసే ప్రయత్నాలు ఏమని అధ్యక్ష. ఈరోజు వారు ఎక్కడైతే కేంద్రంలో వాళ్ళు ఎక్కువ ఊసుకుంటారు అధ్యక్ష, మాకు ఎన్ని సీట్లు ఉన్నాయి మాకు క్లియర్ చేయడం, వారు ఎక్కడైతే ప్రారంభం చేశారో అక్కడనే తీసుకెళ్లే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. వారు 1984లో రెండు సీట్లతో స్టార్ట్ అయ్యారు, ఖచ్చితంగా మళ్ళీ అక్కడ పోయే రోజుల్లో దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. వారి యొక్క స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నారు అధ్యక్ష, ఎందుకు కోరిలేట్ చేస్తున్నారంటే అధ్యక్ష, నేను ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారంటే మనం ఇంత ప్రగతి సాధిస్తూ ఉంటే ఈరోజు హిండర్ వరకు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాలి అధ్యక్ష, మన సభకు చెప్పాలి అధ్యక్ష. మనము ఈరోజు చెప్పలేదు ఒకటి ఒకటి చెప్పాలి అధ్యక్ష. ఈరోజు మనము ఇప్పుడు కాదు అధ్యక్ష, హిండర్ బర్గ్ స్టేట్మెంట్ రాకముందే మనం అలర్ట్ చేసినాం, మనం ఎత్తి చూపినాం. నవంబర్ 24, 2021 అధ్యక్ష, ఫెర్డినాండో అని శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ అధ్యక్ష చాలా క్లియర్ కట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పాడంటే, శ్రీలంక ప్రెసిడెంట్ సమ్మండ్ మీ అండ్ సెడ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ ప్రేరైజింగ్ మీ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ అధ్యక్ష సాక్షాత్ ప్రధానమంత్రి శ్రీలంక ప్రధానమంత్రితోని ఫైట్ చేసి మా యొక్క ప్రాజెక్ట్ని ఎవరికి ఇవ్వమంటాడు, అదానీ గ్రూప్కి ఇవ్వమంటాడు అధ్యక్ష. ఇది సిక్కు చేయడం అధ్యక్ష, దేశ ప్రజలు అవమానించే సంగతి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ స్టేట్మెంట్ వినాలి, నిన్న నిన్నగా ఉండదు స్టేట్మెంట్ అధ్యక్ష. డోజోన్స్ వచ్చింది అధ్యక్ష, రిమూవల్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ డోజోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్ అధ్యక్ష. డోజోన్స్ ఇండిసెస్ విల్ మేక్ ద ఫాలోయింగ్ చేంజెస్ టు ది డోజోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్ ఎఫెక్టివ్ ప్రియర్ టు ఓపెన్ ఆన్ ట్యూస్డే ఫిబ్రవరి 7, 2023. అంటే వీళ్ళని అక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి డోజోన్స్ వారు ఇండిసెస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ తీసేస్తే మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఎందుకు రియాలైజ్ చేయలేరు అంటే, ఎవరైతే ప్రధానమంత్రి గారికి జేబులో ఉన్న సంస్థలు మాత్రము ఈడీ రేట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, వారి పైన ఏం ఎంక్వైరీస్ ఉన్నాయి, సెబీ ఉండదు, ఏముండదు, కష్టపడి పూలు పాలు అమ్ముకొని చేసుకున్నటువంటి వ్యాపారస్తుల పైన, కాలేజీల వ్యాపారస్తుల పైన, కాలేజీలు నడిపించిన వారి పైన, ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే పరిశ్రమల మీద ఐటీ దాడులు చేసుకుంటూ మా బిజినెస్ మీద దాడులు చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇది కళ్ళ కనపడతలేదని చెప్పి అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సభముఖంగా అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంని అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు దేశాన్ని నడిపించినటువంటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది చెప్పడానికి గర్వపడతారు అధ్యక్ష. ఈరోజు అందరం గర్వపడాలి అధ్యక్ష, మాకు న్యాయంగా చేయకుండా అవి ఆపుకుంటా అడిసలు చేయకుండా మాకు ఇబ్బంది పెట్టడమే ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు దేశమంతా అర్థమవుతోంది, కానీ మరి రాష్ట్రంలో ఉన్న విపక్షాలకు అర్థమవుతున్నాయి అధ్యక్ష. మరి రాజకీయం చేసేయండి కానీ మరీ కనబడి చేయడం మాత్రం చాలా బాధాకరమైన అధ్యక్ష. అన్ని కూడా ఇప్పటికే మనం దగ్గర మనం పూర్తి చేసుకున్న మంచి పేరు
దేశ వ్యాప్తంగా చర్చస్ కంక్లూజన్ ఆఫ్ ది గవర్నర్స్ స్పీచ్ వాస్ తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. అధ్యక్ష, ఈరోజు గర్వపడుతా ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, వారి ముఖ్యమంత్రి ఉండే ఎమ్మెల్యేగా ఉన్నందుకు, దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది, తప్పకుండా మంచి రోజులు రాబోజులు ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ, మరి గవర్నర్ ప్రసంగాన్ని నేను సమర్థిస్తూ, మన సీనియర్ శాసనసభ్యులు సండ్రు వెంకట గారు ఇచ్చిన ప్రవేశపెట్టిన తీర్మాన్ని బలపరుస్తూ నువ్వు సెలవు తీసుకుంటున్నావు అధ్యక్ష. థ్యాంక్ యూ మేడం. జై తెలంగాణ, జై హింద్, జై. సార్, ఐ టేక్ ద ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ ద గవర్నర్స్ అడ్రస్. ఆనరబుల్ స్పీకర్ సార్,